గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో ఏషియన్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు నెగిటివ్గా కనిపిస్తున్నాయి జియో పొలిటికల్ టెన్షన్స్. ఇవి ఇప్పుడు గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ను కలవర పెడుతున్న అంశాలు. ఒక రిస్క్ అవర్షన్ మూడ్ అనేది మార్కెట్స్లో మొదలైంది, కొనసాగుతోంది కూడా. యుఎస్ మార్కెట్స్ కూడా లాస్ట్ నైట్ ప్రారంభ లాభాలు తుడిచిపెట్టేసి నష్టాలతో క్లోజ్ అయ్యాయి. ఆల్ త్రీ మేజర్ ఇండిసెస్ S&P 500, డౌ జోన్స్ అండ్ నాస్డాక్. సో అక్రాస్ ఏషియా అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. కొరియా, జపాన్ ఇవన్నీ నష్టాలతో కనిపిస్తున్న తరుణంలో గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ను సూచిస్తోంది. గ్యాప్ డౌన్ ఓపెనింగ్ టు ది ట్యూన్ ఆఫ్ మేబీ 200+ పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది నిఫ్టీ పరంగా మనకు కనిపిస్తోంది. S&P అక్కడ S&P ఈ మినిస్ అనే ఇండెక్స్ ఇది 55 డైలీ మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది ఫస్ట్ టైం సిన్స్ 2022. సో వీక్లీ క్లోజ్ కూడా ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే 200 మూవింగ్ యావరేజ్ని టెస్ట్ చేస్తుందని అక్కడ అంచనాలు మొదలయ్యాయి. సో 10-ఇయర్ బాండ్ యీల్డ్ 4.6%, డాలర్ ఇండెక్స్ 106.3, గోల్డ్ మూడు రోజుల్లో 2.1% పెరిగింది. రిస్క్ ఎవర్షన్ మూడ్ కారణంగా సేఫ్ హ్యావెన్ అసెట్గా గోల్డ్ను భావిస్తారు కాబట్టి. క్రూడ్ ప్రైసెస్ స్లోగా $91 దిశగా బ్రెంట్ క్రూడ్ కదులుతోంది. సో ఓవైపు ఇజ్రాయెల్, మరోవైపు ఇరాన్ రెండు కూడా యుద్ధోన్మాదంతో రగిలిపోతున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ చెప్తోంది మేము ఇరాన్ మీద ప్రతీకార దాడులకు పాల్పట్టడం మినహా మరొక ఛాయిస్ లేదు, మాకు మరొక ఆప్షన్ లేదు అని చెప్తోంది. సో మేము ప్రతీకారం తీర్చుకుంటాం అని చెప్తోంది అని బెదిరిస్తోంది. కాబట్టి ఈక్విటీ మార్కెట్లు మనకు నష్టాలతో కనిపిస్తున్నాయి. మనకు ఇండియాలో కూడా నిన్న నిఫ్టీ 20-డే మూవింగ్ యావరేజ్ 22,283కి స్వల్పంగా కింద క్లోజ్ అయింది, 273 పాయింట్స్ దగ్గర 22,273. సో మనకు 61.8% రీట్రేస్మెంట్ ఏదైతే ఉందో, రీసెంట్ లో నుంచి హైకి వెళ్ళిన తర్వాత రీట్రేస్మెంట్ ఏదైతే ప్రారంభమైందో 61.8% రీట్రేస్మెంట్, 22,117. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి 47,062. సో ఈ లెవెల్స్ని బహుశా టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి లాంగ్ పొజిషన్స్ తీసుకునేవాళ్ళు, అలా అని అగ్రెసివ్ షార్ట్స్ కూడా ఈ సమయంలో. ఎందుకంటే ఇండియన్ మార్కెట్స్ ఆర్ రిలేటివ్లీ కొంత బెటర్గా ఉన్నాయి కంపేర్ టు అదర్ గ్లోబల్ మార్కెట్స్. ఎందుకంటే మనకు ఇవన్నీ గ్లోబల్ పరిణామాలే, ఇంటర్నల్గా ఇండియాకి సంబంధించి పెద్దగా మనకు కలవరపరిచే అంశాలు ఏవి లేవు ఎక్సెప్ట్ బ్రెంట్ క్రూడ్. బ్రెంట్ క్రూడ్ $91 దగ్గర ఉంది, కానీ మనం ఎక్కువగా రష్యన్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటూ కొంతవరకు మన ఇంపోర్ట్ బిల్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మేబీ అంతగా మనం ఇంకా మేబీ $95-$100 వైపు బ్రెంట్ క్రూడ్ వెళ్తే మాత్రం డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ బిగ్ బ్లో ఫర్ ది ఇండియన్ ఎకానమీ. ఎందుకంటే మనం 7% గ్రోత్ రేట్ కోసం మనం ప్రయత్నం చేస్తున్న తరుణం కాబట్టి. అయితే ఇవాళ పేపర్స్లో ఒక మంచి వార్త కనపడింది. IMD, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, అబోవ్ నార్మల్ మాన్సూన్ ఉంటుంది ఈసారి అని అంటుంది. మేబీ నెక్స్ట్ 45 డేస్ డెఫినెట్లీ హీట్ వేవ్ కొనసాగుతుంది, బట్ ఆ తర్వాత వచ్చే మాన్సూన్ సీజన్లో అబోవ్ నార్మల్ మాన్సూన్ అనేది తప్పకుండా ఒక మంచి వార్త మనకు ఇండియాకి సంబంధించి. కాబట్టి ఏమీ మనం ఇండియన్ ఎకానమీ, ఇండియన్ మ్యాక్రోస్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎర్నింగ్ సీజన్ మొదలైంది, రాబోయే రోజుల్లో అఫ్కోర్స్ పెద్ద గొప్ప అప్గ్రేడ్స్ ఉంటాయి, చాలా ఎక్కువ దద్దరిల్లే ఎర్నింగ్ సీజన్ అని ఎవరు ఊహించడం లేదు. బాగుంటుంది అని మాత్రం ఊహలు ఉన్నాయి, ఆ బాగుంటానికి అనుగుణంగా అంకెలు వస్తే చాలు, అంతకంటే ఎక్కువ ఎర్నింగ్స్ పరంగా అవసరం లేదు. ఇక ఎలక్షన్ రిటారిక్, ఎలక్షన్ అంచనాలు ఎలాగూ ఉంటాయి మనకు. సో ఈ ఎలక్షన్ అంచనాలకు అనుగుణంగా కూడా మార్కెట్స్ కదులుతూ ఉంటాయి. సే మనం నిన్న మధ్యాహ్నం మాట్లాడుకున్నాం అఫ్కోర్స్ యాప్లో, బట్ నార్మల్గా ఈ మేనిఫెస్టో బేస్డ్ బీజేపీ విన్ కనుక జరిగితే మేనిఫెస్టో బేస్డ్గా లాభపడే స్టాక్స్ ఏమిటి అంటే చాలా కనిపిస్తున్నాయి మనకు. మేక్ ఇన్ ఇండియా అనేది మనకు ఒక పెద్ద నినాదం, ఆ నినాదం కొనసాగుతుంది. కాబట్టి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్కి అనుగుణంగా మనకు రకరకాల కంపెనీలు కనిపిస్తున్నాయి, ముఖ్యంగా డిఫెన్స్లో షిప్ బిల్డింగ్ కంపెనీస్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, మజగాండా, కోచిన్ షిప్ యార్డ్, ఇటువంటి కంపెనీస్. అలాగే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ బై 2030, దీనికి మనకు ఆంబర్ ఎంటర్ప్రైజెస్, డిక్సన్ టెక్నాలజీస్, కేన్స్ టెక్నాలజీస్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఇటువంటి కౌంటర్స్. సో ఇవన్నీ కూడా మనకు ఈ ఫాల్లో ఇంకా
చాలా మాట్లాడుకోవచ్చు, ఒకటి రెండు కాదు. ఇన్ఫ్యాక్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది అతిపెద్ద థీమ్, వీటన్నింటిని మించిన థీమ్ అది. నిన్న కూడా చూసాం మనం, ఇంత మార్కెట్ ఫాల్లో కూడా సోలార్ పవర్ కంపెనీస్ అన్నీ కూడా అప్పర్ సర్క్యూట్ దగ్గరే ఉన్నాయి. ఎంత పెద్ద ఎత్తున వాటిల్లో కొనుగోలు జరుగుతున్నాయో మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఎస్ఎంఈ స్పేస్లో ఎక్కువగా సోలార్ కంపెనీస్ ఎస్ఎంఈ స్పేస్లోనే ఉన్నాయి. చిన్న కంపెనీలు బట్ పెద్ద బిజినెస్ల వైపు అడుగులు వేస్తున్న కంపెనీలు అవన్నీ కూడా మనం ఆ మధ్య విజయవాడలో డిస్కస్ చేసిన వాటిలో నిన్న కూడా రెండు మూడు కంపెనీలు ఇంకా అప్పర్ సర్క్యూట్లోనే ఉన్నాయి. అండ్ ఫిన్టెక్ కంపెనీస్, ఇటువంటి కంపెనీస్లో మనం చక్కటి అవకాశాలు, కొనుగోలు అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మనం మరీ బెంబేలెత్తిపోయి పోర్ట్ఫోలియో సమ్మేసుకోవాల్సినటువంటి తరుణం అయితే కాదు. ఇంటర్నల్ ఎకానమీ పరంగా, డొమెస్టిక్ ఎకానమీ పరంగా మనకు స్ట్రెంగ్త్ కనపరుస్తున్న కంపెనీస్, అటువంటి వాటిలో మనం తప్పకుండా ఇప్పుడే అంటున్నట్లుగా డిఫెన్స్ కంపెనీస్, ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఈవెన్ రిలేటివ్లీ బెటర్గా ఉన్న ఫిన్టెక్ కంపెనీస్, ఇవాళ మనకు జియో ఫైనాన్స్ అనౌన్స్ చేసింది బ్లాక్ రాక్తో జాయింట్ వెంచర్తో, బ్రోకింగ్లో ప్రవేశిస్తున్నాను, వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రారంభించబోతున్నానని. అటువంటి కంపెనీస్ అన్నీ కూడా లాంగ్ టర్మ్ గ్రోత్ ప్లాన్స్ ఉన్న కంపెనీస్ వైపు మనం దృష్టి సారించి కొనుగోలు చేయడానికి. ఇవాళ మరొక వార్త కూడా చూశాను నేను, గ్రో ఎక్కువ మంది న్యూ జనరేషన్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ యంగ్ ఇన్వెస్టర్స్ యాప్ బేస్డ్గానే ట్రేడ్ చేస్తుంటారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఆ సెగ్మెంట్లో గ్రో ఈజ్ నౌ మార్కెట్ షేర్ 23%కి పెరిగిందట, డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీస్ ఇవన్నీ కూడా. తర్వాత ప్లేస్కి వచ్చింది జీరోదా, ఆ తర్వాత అప్ స్టాక్స్ ఉంది. మనం అంతకుముందు జీరోదా యూస్ టు బి ది లార్జెస్ట్ ప్లేయర్, బట్ ఇప్పుడు ఆ స్థానాన్ని గ్రో యాక్సెప్ట్ గ్రో కైవసం చేసుకుంది. సో అటువంటి ఒక పరిణామాలు అంటే బ్రోకింగ్ బిజినెస్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనటానికి ఇవన్నీ కూడా మనకు నిదర్శనాలు. సో స్టే పుట్ విత్ యువర్ ఎస్ఐపి ప్లాన్స్, ఎస్ఐపి ప్లాన్స్ కొనసాగిస్తూ ఉండండి. మార్కెట్స్ పడుతుంటాయి, లేస్తుంటాయి, 200 పాయింట్లు 300 పాయింట్లు నిఫ్టీ పట్టడం అనేది పెద్ద విశేషం కాదు. ఏప్రిల్ 10 నుంచి కనుక మనం చూస్తే నిఫ్టీ ఇప్పటికీ 500 పాయింట్లు, ఏప్రిల్ 10 హై నుంచి చూస్తే 500 పాయింట్లు కోల్పోయింది. మేబీ మరొక 500 పాయింట్లు కూడా కోల్పోయే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడున్న ఈ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో. అయితే ఇండియన్ మార్కెట్స్ అవుట్ పెర్ఫార్మెన్స్ కొనసాగుతుందా లేక అంతర్జాతీయ పరిణామాలకు ఇండియన్ మార్కెట్స్ కూడా లొంగిపోతాయా, ఇది ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు ఎంతవరకు లొంగుతాయి అనేది మనం గమనిద్దాం. ఎఫ్ఐఎస్ అయితే సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు, డిఐఎస్ కొంటూనే ఉన్నారు. డిఐఎస్ కొనక తప్పని పరిస్థితి, ఎందుకంటే ఇన్వెస్టర్స్, మన రిటైల్ ఇన్వెస్టర్స్ లంసమ్స్ కమిట్ చేస్తున్నంతకాలం డిఐఎస్ హ్యావ్ టు నెసెసరీలీ బై, ఎందుకంటే క్యాష్ ఎక్కువ, మరి 30% 40% క్యాష్ పొజిషన్స్ వాళ్ళు మెయింటైన్ చేయరు. మ్యాక్సిమం 10% క్యాష్కి మించి మెయింటైన్ చేయరు వాళ్ళు, 90% దే విల్ ఆల్వేస్ స్టే ఇన్వెస్టెడ్. కాబట్టి లంసమ్స్ కమిట్ అవుతున్నాయి, ఎస్ఐపీలు కొనసాగుతున్నాయి, ఈ నేపథ్యంలో డిఐఎస్ కొంటూనే ఉంటారు, ఎఫ్ఐఎస్ అమ్ముతూనే ఉంటారు. బట్ రూపాయి కూడా వీక్ అవుతుందండి, ఇది గమనించాల్సిన అంశం. దిస్ విల్ బి ఎ డబుల్ బ్లో ఫర్ అస్, ఎందుకంటే అటు క్రూడ్ ప్రైస్ పెరుగుతూ ఇటు రూపాయి కూడా బలహీన పడితే ఇంపోర్టర్స్ లైక్ అస్ విల్ హ్యావ్ టు సఫర్. దీన్ని మాత్రం జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉండాలి. ఎక్కువ ఎగ్జూబరెన్స్ వద్దు, ఆచితూచి కొద్ది కొద్దిగా స్వల్ప మొత్తంలో కొనుగోలు చేయడానికి మాత్రం ఇది అనుకూలమైన సమయం. ఎర్నింగ్స్ గమనిస్తూ అండ్ సీజనల్ ప్లేస్, ఫర్ ఇన్స్టాన్స్ ఇప్పుడు సమ్మర్ చాలా తీవ్రంగా ఉంటుంది అంటున్నారు, వరుణ్ బేవరేజ్ లాంటి స్టాక్స్ అద్భుతంగా లాభపడతాయి. సో అటువంటి చోట్ల షార్ట్ టర్మ్ వ్యూహం ఇదంతా కూడా, లాంగ్ టర్మ్లో ఎనీవే ఇందాక మాట్లాడుకున్న థీమ్స్ లాంటివి పనిచేస్తాయి. ఎన్నిస్తూ మాట్లాడదాం. కుటుంబరావు గారు, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అంటున్నారు, ఏంటి ఏ విధంగా చూడాలి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని? ఈ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కొనసాగే అవకాశం ఉందా, అంటే ఇంకా నష్టాలు డీపెన్ అయ్యే అవకాశం ఉందా? మరీ ఎక్కువగా డీపెన్ అయితే అవ్వాలనుకుంటున్నానండి, ఎందుకంటే 22,000 దగ్గర అయితే మేజర్ సపోర్ట్ నిఫ్టీకి వస్తుంది అనమాట. 22,000 దగ్గర నుంచి రికవర్ కాకుండా 22,000 కింద క్లోజింగ్ అనమాట కపుల్ ఆఫ్ డేస్ ఉంటే మాత్రం డెఫినెట్లీ కొంచెం భయపడాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే తిరిగి ఎలక్షన్స్ అయిపోయి ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా అయిపోయి మాన్సూన్ వచ్చే వరకు అనమాట నేను అనుకుంటా మార్కెట్స్ ఒక రేంజ్ బౌండ్ అనమాట లోవర్ లెవెల్స్ లో ట్రేడ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మనం చూస్తున్నాం డొమెస్టిక్ క్యూస్ కంటే కూడా ఎక్కువ అనమాట గ్లోబల్ క్యూసే ఇంపాక్ట్ చేస్తున్నాయి. డొమెస్టిక్ క్యూస్ చాలా పాజిటివ్ క్యూస్ వస్తున్నా కూడా మార్కెట్ ఇగ్నోర్ చేస్తుంది, అది మామూలే. మామూలుగా కరెక్షన్ టైం అప్పుడు పాజిటివ్ క్యూస్ ఇగ్నోర్ చేస్తుంది మార్కెట్, అండ్ అదే కనుక బుల్లిష్ టైమ్స్ అప్పుడు అనమాట నెగిటివ్ క్యూస్ ఇగ్నోర్ చేస్తుంది. అండ్ ఎప్పుడైతే కనుక షాక్ థెరపీ మొదలవుతుందో అప్పుడు ఆటోమేటిక్ కరెక్షన్స్ అనమాట ఐదర్ వే స్టార్ట్ అవుతా ఉంటాయి. అయితే గ్లోబల్ ఈవెంట్స్ ఏ విధంగా ప్యానౌట్ అవుతాయి అనేది అయితే కేర్ఫుల్గా చూడాలి. జియో పొలిటికల్ రీజన్స్ ఏదైతే వెస్ట్ ఏషియాలో ఇజ్రాయెల్ ఇరాన్ ఇష్యూ ఉందో,
అది ఇంకా ఎట్లా ఎస్కలేట్ అవుతుంది అనేది చూడాలి. ఈ పక్కన అనమాట యుఎస్ మార్కెట్ లో మనం చూస్తే కనుక యుఎస్ డాలర్ ఇండెక్స్ కూడా మల్టీ ఇయర్ హైక్ వచ్చింది, తిరిగి 106 అక్కడికి వచ్చింది అనమాట. దాంతో చాలా కరెన్సీస్ వీకెన్ అవటం చూసాం. ఏదైతే కనుక జపనీస్ మార్కెట్ రీసెంట్లీ చాలా స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేసిందో ఈక్విటీస్ లో, ఇవాళ 34 ఇయర్ లోకి వచ్చింది ఎగెన్స్ట్ డాలర్ అనమాట. మన దగ్గర కూడా చూస్తే రూపాయి బాగా క్షీణిస్తుంది ఎగెన్స్ట్ డాలర్. మేబీ ఒక కరెన్సీ క్రైసిస్ ట్రిజర్డ్ బై జియో పొలిటికల్ యూస్ అవుతుందా అనేది కూడా కాస్త కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి అక్రాస్ ద గ్లోబ్ అనమాట. ఎందుకంటే యుఎస్ లో చూస్తున్నాం రీటైల్ సేల్స్ నెంబర్స్ పాజిటివ్ గా రావడంతో ఉన్న అన్సర్టనిటీ కంటే కూడా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు అన్సర్టనిటీ. యుఎస్ ఫెడ్ రేట్ కట్ ఎట్లా ఉంటుంది, అసలు ఉంటుందా లేదా, పోస్ట్ పోన్ చేస్తారా ఏంటంటే, అక్కడ కూడా ఎలక్షన్ సీజన్ కాబట్టి ఆటోమేటిక్ గా అది చాలా కీన్ ఇంట్రెస్ట్ ఉంది ఆ ఇష్యూస్ పైన. అయితే అవి పక్కన పెడితే మన దగ్గర మాత్రం క్లియర్లీ సెవరల్ పాజిటివ్స్ అనమాట. లైక్ ఐఎండీ అనమాట బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ మాన్సూన్ ఉంటుంది అని చెప్పేసి అని అంటాం అనమాట. అండ్ అదే విధంగా అనమాట ఎక్స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా జనరల్లీ చూస్తూ ఉంటే పాజిటివ్ నెంబర్సే వస్తున్నాయి, నెగిటివ్ నెంబర్స్ ఏమీ రావట్లేదు. ఇన్ఫ్లేషన్ కూడా కాస్త తక్కువ తగ్గుముఖం పట్టడం చూస్తాం, అంత ఫుడ్ ఇన్ఫ్లేషన్ స్ట్రాంగ్ గా ఉన్నా కూడా. అయితే ఒకటి గత వారం ఒక సెలవు ఉండటంతో, ఈ వారం కూడా మళ్ళీ రేపు సెలవు ఉండటంతో పొజిషన్స్ క్యారీ చేయటం కూడా కొంచెం భయపడతారు అనమాట. నేను అనుకోవటం సెకండ్ హాఫ్ ఆఫ్ టుడే మేబీ కాస్త మైల్డ్ షార్ట్ కవరింగ్ రావాలి, ఎందుకంటే ఓపెన్ షార్ట్స్ ఎవరన్నా తీసుకెళ్తారా అనే రేపు సెలవు ఉందంటానికి మాత్రం కాస్త అబ్జర్వ్ చేయాల్సిందే. ఎందుకంటే ఎక్సెప్ట్ గట్సీ ప్లేయర్లు తప్పితే ఎవరు తీసుకెళ్ళడానికి రెడీగా ఉంటారని కూడా అర్థం చేసుకోవాలన్నమాట మనం. ఎందుకంటే సెలవులప్పుడు రేపు యుఎస్ మార్కెట్స్ అక్కడ తిరిగి రీబౌండ్ అయినా వీక్ ఇవాళ నైట్ అనమాట ఆటోమేటికల్లీ గ్యాప్ అప్ ఓపెనింగ్ మళ్ళా థర్స్డే నాడు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్తలు చాలా మంది తీసుకుంటారు. వాల్యూమ్స్ సెకండ్ హాఫ్ లో ఎట్లా ట్రేడ్ అవుతాయి అనేది కేర్ఫుల్ గా చూడమంటాను. క్లియర్లీ నిఫ్టీకి ఇన్ఫ్లెక్షన్ పాయింట్ మాత్రం 22,400, నిన్న అనుకున్నాం 22,300 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది అని చెప్పేసి తీసుకోలేదు. దాని కిందే క్లోజింగ్ కూడా రావటం అనమాట టెక్నికల్లీ కాస్త నిరాశపరిచిందని కూడా అనుకోవాలి. ఇప్పుడు స్ట్రెంత్ రావాలి మార్కెట్ కంటే 22,400 పైన క్లోజ్ అయితేనే స్ట్రెంత్ వస్తుందని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. మాక్సిమం కాల్స్ కూడా ఇప్పుడు అనమాట 22,500 దగ్గర పైల పై ఉన్నాయి, ఆ తర్వాత 23,000 దగ్గర ఉన్నాయి. బట్ నౌ 23,000 లుక్స్ వెరీ డిస్టెంట్ అనమాట ఈ మార్కెట్ ట్రెండ్స్ లో మాత్రం. పుట్ ఆప్షన్స్ ఎక్కువగా 22,000 దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ ఫెట్ ఆల్ 22,000 టెస్ట్ చేసి దాని కింద డిప్ అవుతా ఉంటే కనుక నేను అనుకుంటాను 21,500 అటెంప్ట్ చేయడానికి కూడా వెనకారదు మార్కెట్ అని చెప్పేసి అని ఆలోచించాలి మనం. డెలివరీస్ అంటాము, హై డెలివరీస్ మనం చూస్తున్నాం హిందుస్థాన్ యూనిలివర్, క్రాంప్టన్, అతులు, ఎస్బీఐ లైఫ్, బ్రిటానీ అన్ని ఆడ్ కౌంటర్స్, మరీ యాక్టివ్ కౌంటర్స్ కూడా కాదనమాట. వాటిలో డెలివరీస్ ఎక్కువ అవుతున్నాయి. లాంగ్ బిల్డప్ స్పెక్యులేటివ్ ఎక్కడ అవుతున్నాయి అంటే ఇటు మెటల్ నాన్ ఫెర్రస్ మెటల్స్ లో లైక్ హిందుస్థాన్ అల్యూమినియము, నాల్కో, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, మహానగర్ గ్యాస్, గెయిల్, నెస్లేలో స్పెక్యులేటివ్ లాంగ్స్ అయితే బిల్డప్ అయినాయి. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే మాత్రం సెయిలు, బాటా ఇండియా, కోరమండల్, ఇండియా మార్ట్, ఎంసీఎక్స్ లో కాస్త షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి, అది అబ్జర్వ్ చేయాలి. పుట్ కాల్ రేషియో 0.81 పడిపోయింది కాబట్టి అనమాట క్లియర్లీ స్టిల్ 1 క్రాస్ అయ్యే వరకు అనమాట నేను అనుకుంటాం కాస్త ఓవర్ సోల్డ్ జోన్ దిశగా వెళ్తుంది. కాబట్టి ఇందాక మీరు అన్నట్టు కూడా ఫ్రెష్ షార్ట్స్ ఎట్ లోవర్ లెవెల్స్ మాత్రం క్లియర్లీ నాట్ అడ్వైజబుల్ అని అంటాను. కొన్ని ఇంట్రెస్టింగ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్టివిటీ మనం చూడాల్సింది ఏంటంటే సిప్లా లాంటి కంపెనీ, ఫార్మాలో ఉన్న కంపెనీ ఇప్పుడు కాస్మెటిక్స్ బిజినెస్ కూడా ఒకటి తీసుకోవటం చూసాం మనం, బోత్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కెటింగ్ అనమాట. కాబట్టి మేబీ ఒక ఫార్మా కంపెనీ కాస్మెటిక్స్ దానికి ఎందుకు వెళ్ళింది అనేది కూడా అర్థం చేసుకోవాలి. లైక్ ఇదివరకు బిగ్ కంపెనీస్ అనమాట లైక్ బిర్లాస్ కానీ ఇటు జిందాల్స్ కానీ పెయింట్ ఇండస్ట్రీలోకి వస్తే కనుక మనం ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది పెయింట్ ఇండస్ట్రీలో మిగతా కంపెనీస్ పైన, ఏషియన్, కాన్సై, బజర్ పైన అనుకున్నాం. ఇప్పుడు జియో ఫైనాన్షియల్ వరల్డ్స్ దాదాపు బిగ్గెస్ట్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ కానీ ఏదైనా సరే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ బ్లాక్ రాక్ తోటే టైఅప్ అయ్యి ఇటు వెల్త్ మేనేజ్మెంట్ బ్రోకింగ్ బిజినెస్ లో ఇండియాలో ఎంటర్ అవుతోంది అని అంటే కనుక డెఫినెట్లీ మిగతా వెల్త్ మేనేజ్మెంట్ బ్రోకింగ్ కంపెనీస్ లైక్ లిస్టెడ్ ఎంటిటీస్ కూడా లైక్ ఏంజల్ వన్ కానీ ఇటు మోతీలాల్ కానీ ఇట్లా వీటిపైన ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది కూడా కేర్ఫుల్ గా చూడాలన్నమాట. ఎందుకంటే డీప్ పాకెట్స్ ఉన్న కంపెనీ రిలయన్స్ గ్రూప్ అనమాట. కాబట్టి ఇండస్ట్రీని షేక్అవుట్ చేసే తీరుగా కూడా బిహేవ్ చేయొచ్చు అని చెప్పేసి మనం అనుకోవాలి. అయితే మిగతా కంపెనీస్ మనం చూస్తూ ఉంటే స్టాక్ స్పెసిఫిక్ గా కూడా అనమాట
చాలా ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ చాలా కనిపిస్తుంది చాలా కంపెనీస్లో అనమాట. అది కేర్ఫుల్గా చూడమంటారు. లైక్ ఈవెన్ జేఎస్డబ్ల్యూలో అనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫ్రెష్ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొత్త జేఎండి కానీ ఇట్లా ఇవన్నీ అపాయింట్మెంట్స్ అవ్వటం. అండ్ అదేవిధంగా అనమాట రిలయన్స్ ఇండస్ట్రీస్లో అనమాట రిజల్ట్స్ డేట్ కూడా ఇచ్చారు ఇప్పుడు 22nd అనమాట. కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ 22nd డేట్ నాడు డివిడెండ్ కూడా ఎంత అనౌన్స్ చేస్తుంది అనేది కూడా క్లియర్లీ ఆలోచిస్తారనమాట. ఇవాళ 2-3 హార్డ్ కౌంటర్స్ లైక్ క్రిసిల్ కానీ డెన్ నెట్వర్క్స్ కానీ ఇలాంటి రిజల్ట్స్ కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయమంటాను. ఇటు చాలా మంది ట్రాప్ అయిపోతున్నారు లాంగ్ పొజిషన్స్లో అంటానికి ఇండికేషన్ కూడా ఎఫ్ఎండ్ఓలో చాలా స్టాక్స్ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు నిన్న ఫ్రెష్గా మళ్ళీ 3 స్టాక్స్ బంధన్ బ్యాంకు, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, జీ ఎంటర్టైన్మెంట్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. ఆల్రెడీ బలరాంపూర్ సినీ ఉంది, జిఎంఎఫ్సీ ఉంది, హిందుస్థాన్ కాపర్, ఇండియా సిమెంట్స్, మెట్రోపాలిస్, నాల్కో, పిరమలు, సెయిల్ ఇవన్నీ కూడా బ్యాన్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. మనం కేర్ఫుల్గా చూడాలి. అయితే లార్జ్ ప్లేయర్స్ బిహేవియర్ ఎట్లా ఉంటుందో కూడా అబ్జర్వ్ చేస్తే కనుక రాధాకృష్ణ దమానీ లాంటి ఆయన అనమాట విఎస్టీని అనమాట ఇప్పుడు కూడా డివిడెండ్ ఈల్డ్ 4.07 ఉంటుంది కాబట్టి ఇంత హై రేట్లో కూడా మళ్ళా ఫ్రెష్గా పర్చేసెస్ హెచ్డిఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ దగ్గర నుంచి ఎట్లా చేశారనేది కూడా అబ్జర్వ్ చేస్తే వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే దాదాపు 3700 దగ్గర డీల్ అయింది కూడా అనమాట. కాబట్టి లార్జ్ ఇన్వెస్టర్స్ సేఫ్టీకి, పొజిషన్స్ బిల్డింగ్ అప్కి ఓవర్ డికేట్స్, ఇన్ఫ్యాక్ట్ అది ఇయర్స్ కూడా కాదు డికేట్స్ పొజిషన్ రాధాకృష్ణ దమానీకి అనమాట అది విఎస్టీలో, అది అబ్జర్వేషన్ అనమాట జస్ట్ బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఉంచుకోవటం కోసం అని చెప్పేసి. ఆల్ ఇన్ ఆల్ గ్లోబల్ క్యూస్ స్టెబిలిటీ వచ్చే వరకు మార్కెట్లో ఈ హై వాలటిలిటీ ఉంటుంది. ఎంతైనా సరే లాంగ్ పొజిషన్స్ చాలా అగ్రెసివ్గా వెళ్ళటం మాత్రం అడ్వైజబుల్ కాదు. ఎఫ్ఎండ్ఓలో అనమాట వెరీ స్మాల్ పొజిషన్స్ తీసుకోమని చెప్పేసి అని అంటాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ సైడ్ లైన్స్లో ఉన్నా కూడా పెద్ద తప్పు కాదు, కానీ రిజల్ట్స్ బేస్డ్గా అనమాట సీజన్ కాబట్టి ఇండివిజువల్ స్టాక్స్లో ఆపర్చునిటీస్ బాగా వస్తాయి. నిన్న వీక్ డే అనుకున్న రోజున కొన్ని ఇంట్రెస్టింగ్ స్టాక్స్ మన దగ్గర ఇంతవరకు వీక్గా అనుకున్నది లిఖిత నిన్న లార్జ్ మూవ్ 9% చేయటం చూసాం మనం లిఖిత ఇన్ఫ్రాన్ అనమాట. అదేవిధంగా కొన్ని సేలన్ ఎక్స్ప్లోరేషన్ అనమాట క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి వన్ ఆఫ్ ద క్రూడ్ ప్రొడ్యూసర్స్ కూడా డొమెస్టిక్ దాదాపు 12% పైన పెరగటం చూసాం. అండ్ పైప్ కంపెనీస్లో యాజ్ యూజువల్ ఇంట్రెస్ట్ ISMT నిన్న 5% పైన పెరగటం చూసాం. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం బార్బిక్యూ నేషన్ లాంటి క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్లో కూడా నిన్న మంచి వాల్యూమ్స్ ప్లస్ స్టాక్ మూవ్ కూడా రావటం చూసాం. అయితే ఆల్ ఇన్ ఆల్ ఏదో వన్ డే ఫ్లాషా లేకపోతే కంటిన్యూస్గా బయింగ్ ఉంటుందా అనేది కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి ఇండివిజువల్ స్టాక్స్లో. యాజ్ ఆఫ్ నౌ మాత్రం సేఫ్టీకి హై ప్రయారిటీ ఇస్తేనే ఇటు ఆపర్చునిటీస్కి స్పాటింగ్ కూడా అనమాట కేర్ఫుల్గా అబ్జర్వేషన్ చేస్తే సెలెక్ట్ ఆపర్చునిటీస్ కూడా బయింగ్కి వస్తాయి. ఆల్వేస్ మార్కెట్లో ఒకటే గుర్తుంచుకోవాలండి, బై వెన్ దెర్ ఇస్ బ్లడ్ ఆన్ ద స్ట్రీట్ అనమాట. కాబట్టి బ్లడ్ ఎక్కువ ఇంకా కనిపిస్తూ ఉంటే, ఎక్కువ షార్ప్ డౌన్ మూవ్స్ కనిపిస్తూ ఉంటే మోర్ అండ్ మోర్ ఆపర్చునిటీస్ ఫర్ బయింగ్ కూడా వస్తాయని గుర్తుంచుకోవాలి. ఓకే, సో కుటుంబంలో గారు లిఖిత ఇన్ఫ్రా మెన్షన్ చేశారు, ప్రధాన కారణం బహుశా రిజల్ట్స్ యాంటిసిపేషన్ అయి ఉండొచ్చు. అలాగే మన బీజేపీ మేనిఫెస్టోలో ఈ పైప్డ్ గ్యాస్ ఇంటింటికి ఇస్తా ఉన్న వార్త కూడా కొంతవరకు ఉత్తేజాన్ని ఇచ్చి ఉండొచ్చు ఆ కౌంటర్కి. అలాగే మరొక కౌంటర్ క్యాప్స్టన్, ఆఫ్కోర్స్ నేను పదే పదే చెప్తూ ఉంటాను, ఇది ఎక్కువగా చాలామంది అనుకోవచ్చు ఎక్కువ వీడి ఫేవరెట్ స్టాక్ అనుకుంటాను అని నేను ఎక్కువ చెప్తుంటాడని, బట్ స్టిల్ నిన్న ఇంత వీక్ మార్కెట్లో కూడా వాల్యూమ్స్ కూడిన ఇది కూడా రిజల్ట్స్ యాంటిసిపేషనే. క్యాప్షన్ నార్మల్గా రిజల్ట్స్కి ముందు పెరుగుతూ ఉంటుంది, తర్వాత కొంత సబ్డ్యూడ్గా ఉంటుంది. సో ఈసారి కూడా రిజల్ట్ బాగుంటుంది అనే ఒక అంచనా అయి ఉండొచ్చు మార్కెట్లో. నిన్న వాల్యూమ్స్ కూడా నమోదయ్యాయి 11,000 షేర్స్. నార్మల్గా ఇందులో ఈ కౌంటర్లో ఎక్కువ జరగవు, 5,000-7,000 మ్యాక్సిమం. 11,000 షేర్స్ జరిగింది, హై 285, క్లోజింగ్ 276. సో దిస్ ఈజ్ వన్ స్టాక్ టు వాచ్ బిఫోర్ ది రిజల్ట్ సీజన్. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత రాజేంద్ర గారితో, క్రాంతి గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో క్రాంతి గారు, ఏమిటి ఇజ్రాయెల్ ఇరాన్ ఈ కాన్ఫ్లిక్ట్ మార్కెట్స్ మీద ఎప్పటి వరకు ఉండే అవకాశం కనిపిస్తుంది? వసుగారు, ఇనిషియల్ రియాక్షన్ అయితే కొద్ది రోజులు నెగిటివ్ గానే ఉంటుంది వసతి గారు, కానీ ఏంటంటే స్ట్రాంగ్ రీబౌండ్ అనేది మనం చూడబోతాం వసతి గారు. ఎందుకంటే ఎప్పుడైనా ఈ జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ కానీ ఇష్యూస్ కానీ వచ్చినప్పుడు మార్కెట్ నుంచి డెఫినెట్ గా నెగిటివ్ రియాక్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇవి
మెయిన్ ఈ రీజన్స్ ఏంటంటే వస్తుంది గారు, క్రూడ్ కి మెయిన్ స్పాట్స్ అన్నమాట, మెయిన్ ఆ క్రూడ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ రిఫైనరీస్ కానీ ఈ రీజన్ లో ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఈ ఈ మిడిల్ ఈస్ట్ రీజన్ లో ఎటువంటి కన్ఫ్లిక్ట్స్ వచ్చినా వసంత్ గారు దాని యొక్క రియాక్షన్ అనేది మార్కెట్ మీద ఉంటుంది. కానీ ఒకటి వసంత్ గారు, మార్కెట్స్ ఆల్రెడీ ఇటువంటి జియో పొలిటికల్ ఇష్యూస్ కి లాస్ట్ 1.5 ఇయర్ నుంచి, మనం యుక్రెయిన్ రష్యా వార్ నుంచి మనం చూస్తున్నాం, అలవాటు పడి ఉన్నాయి అన్నమాట. అందువల్ల అంత మనం ఇంపాక్ట్ ఉన్నప్పటికీ ఇన్వెస్టర్ ఫ్రటర్నిటీలో అయితే పెద్ద వర్రీ అయితే లేదు. కొంచెం ఇన్స్టిట్యూషన్స్ ఇవి వాళ్ళ యొక్క పొజిషన్స్ ని కేర్ఫుల్ గా ఉండడానికి ఏ రకంగా ఉంటాయి అని కొంచెం అన్వైండింగ్ పొజిషన్స్ చేస్తున్నప్పటికీ మార్కెట్ లో అయితే పెద్ద ఫియర్ అయితే లేదు. ఇనిషియల్ గా ఒక నీజర్ రియాక్షన్ అయితే ఉంది. నిన్న మనం యుఎస్ మార్కెట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఫ్యూ అవర్స్ ఆఫ్ ట్రేడింగ్ చాలా పాజిటివ్ గా మార్కెట్స్ ట్రేడ్ అయినాయి, బట్ లేట్ నైట్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది మార్కెట్స్ నెగిటివ్ టెరిటరీ లోకి వెళ్ళడం చూస్తాం. కానీ ఏంటంటే ఇనిషియల్ గా అయితే మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ నోట్ లో ట్రేడ్ అయినాయి. మన ఇండియన్ మార్కెట్స్ కి వచ్చేసేసి మనకి క్రూడ్ ఆయిల్ కనుక $90 పర్ బ్యారల్ ఆర్ లాస్ట్ మనం గాజా ఇజ్రాయెల్ ఇష్యూస్ వచ్చినప్పుడు $100 దాటుద్ది అనుకున్నప్పుడు కూడా మళ్ళీ $99-$100 కి చెరువుగా వెళ్ళి మళ్ళీ మనం కరెక్షన్ అనేది చూడటం జరిగింది. ఇన్ కేస్ ఇండియాలో ప్రాబ్లం వచ్చేసి మనకి ఎవ్రీ $1 ఇంక్రీజ్ ఇన్ క్రూడ్ ప్రైస్ దాని యొక్క రిపుల్ ఎఫెక్ట్స్ అనేవి ఎకానమీ మీద చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది వస్తుంది గారు, అది ఇన్ఫ్లేషన్ మీద కానీ నెక్స్ట్ కంపెనీస్ యొక్క మార్జిన్స్ మీద కానీ. సో అందువల్ల క్రూడ్ ఆయిల్ కనుక కంట్రోల్ గా ఉంటే కనుక వసంత్ గారు మనం పెద్ద ఇమీడియట్ గా వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. నెక్స్ట్ అయితే వసంత్ గారు, ఇప్పుడు ప్రస్తుతం చాలా వరకు మెటల్ స్టాక్స్ కమోడిటీస్ లో మంచి ర్యాలీ చూస్తున్నాం. దానికి కూడా మనం ప్రధాన కారణం చూస్తే అగైన్ యుఎస్ అండ్ యూకే రష్యా నుంచి వస్తున్నటువంటి మెటల్స్ మీద కంప్లీట్ ఎంబార్గో పెట్టడంతో మెటల్ స్టాక్స్ లో మంచి స్ట్రాంగ్ డిమాండ్ అయితే ఉంది. కానీ ఏంటంటే చైనాలో ఈ రోజు మార్నింగ్ డేటా కనుక చూస్తే కనుక సర్ప్రైజ్డ్ గా స్ట్రాంగ్ గ్రోత్ నెంబర్స్ చైనాలో కనిపిస్తున్నాయి. సో అందువల్ల మెటల్ స్టాక్స్ కి మంచి డిమాండ్ ఉండడానికి అవకాశం ఉంది మీడియం టు షార్ట్ టర్మ్ లో. మనం ఇండియా ప్రస్తుతం చాలా క్యాపెక్స్ ప్లాన్స్ లో ఉన్నాం, దాని మూలన ఈ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ మూలన కూడా కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇన్వెస్టర్స్ కి అయితే వరి అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ మరొకసారి చెప్తున్నాం, ఇందాక కుటుంబరావు గారు చెప్పినట్టు వెన్ దేర్ ఇస్ బ్లడ్ ఆన్ ద స్ట్రీట్ బై అని, కానీ ఏంటంటే ఆ బ్లడ్ ఉన్నప్పుడు మన దగ్గర డబ్బులు కూడా ఉండాలి. సో డబ్బులు ఉన్నవాళ్ళు ఇప్పుడు భయపడకుండా స్టాగర్డ్ మేనర్ లో ఇండియాలో లాస్ట్ 24 మంత్స్ లో వసంత్ గారు ప్రతి డిప్ లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ ని ఈ డిప్స్ అనేవి నిరుత్సాహపరచలేదు, ఇమ్మీడియట్ గా ఫాస్ట్ గా గెయిన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ నోట్ లో ఉన్నాయి. మనకి 22,000 నిఫ్టీ అనేది హోల్డ్ చేస్తూ ఉంది, అక్కడి నుంచి ఏమైనా డౌన్ అయినా రీసెంట్ గా జస్ట్ మనకి మార్చ్ లాస్ట్ వీక్ లో కొంచెం చూసాం 22,000 లెవెల్ బ్రేక్ అవటం, కానీ ఏంటంటే ఇమ్మీడియట్ గా రీబౌండ్ అనే అవటం జరిగింది. సో అందువల్ల పెద్ద వరి ఏం లేదు, ఎర్నింగ్ సీజన్ మీద ఫోకస్ చేస్తూ నెక్స్ట్ ఈ 100 డే ఎజెండా అని బీజేపీ గవర్నమెంట్ కి ఒక స్ట్రాంగ్ ఒక ఎజెండా ఒకటి తీసుకొస్తున్నారు వసంత్ గారు. ఆ ఎజెండాను అండర్స్టాండ్ చేసుకుంటా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే వసంత్ గారు నెక్స్ట్ డోంట్ లుక్ ఈ 15 డేస్ 1 మంత్ ఏం జరుగుతుందో చూడకుండా నెక్స్ట్ 1 ఇయర్ లో ఏం జరుగుతుందో చూస్తే వసంత్ గారు మార్కెట్స్ చాలా పాజిటివ్ నోట్ లో ఉంటాయి. ఓకే రాజేంద్ర గారు, రేపు హాలిడే కాబట్టి ఇవాళే బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీస్ ఉన్నాయి, ఎలా ట్రేడ్ చేయాలి? సో డెఫినెట్లీ నేను కూడా ఐ వుడ్ లైక్ టు సే అండి, ఒకటి మనకి ఏంటంటే లాస్ట్ థర్స్డే మనకి 22,700 ఉన్నప్పుడు మనందరం కూడా 23,000 వెరీ నియర్ బై అదే అనుకున్నాం. సో ఈ థర్స్డే నుంచి ప్రాబ్లీ 2 సెషన్స్ లోనే ఆల్మోస్ట్ ఒక 500 పాయింట్స్ దాకా పర్సన్ చేసాం. బట్ నిన్న క్లోజింగ్ లో మనకి అర్థమైంది ఏంటి అంటే కనుక బిలో 20 డే మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవటం చేసాం, విచ్ ఇస్ 22,370, అండ్ నేను ఒక గ్యాప్ కూడా క్రియేట్ అవటం చేసాం 22,503. సో రెసిస్టెన్స్ పాయింట్ అనేది ఇప్పుడు 23,000 నుంచి 22,503 కి షిఫ్ట్ అవటం చూస్తున్నాం. ఇక సపోర్ట్ పాయింట్స్ ఎక్కడ ఉంది అంటే కనుక మనకి 22nd March రోజు ఏదైతే ఒక పార్ ఫామ్ అయిందో అది ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది, విచ్ ఇస్ 22,163. అంటే ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ 150 పాయింట్స్, ఇన్ఫాక్ట్ ఈ రోజు గిఫ్ట్ నిఫ్టీ ఏదైతే సూచిస్తుందో మనకి ఫస్ట్ సపోర్ట్ పాయింట్ దగ్గర వస్తుంది మనకి. సో వన్ షుడ్ బై ఈ లెవెల్లో అని అంటాను, అక్కడి నుంచి కిందకి రాదంటే డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే మనం బాటమ్ లో ఎప్పుడు కొనలేము. గతంలో కూడా మనం చూసాం 22,500 నుంచి 21,700 వితిన్ 10 డేస్ పడింది, బట్ నోబడీ హస్ బాట్ దట్, ఇంకా పడుతుంది ఏమో అని. బట్ దేరున్న క్లయింట్స్ ఆర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో దే షుడ్ బై అట్ దిస్ ప్రైస్ పాయింట్. అఫ్ కోర్స్ దాని తర్వాత 21,900 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ ఉంటుంది, అండ్ అఫ్ కోర్స్ మనందరికీ తెలిసిందే 21,710 అనేది దట్ వుడ్ బి ద లాస్ట్
స్వింగ్ లో సపోర్ట్ ఏదైతే ఉందో. సో నిన్నటి కాంపోనెంట్స్ మనం నిఫ్టీ చూస్తే కనుక ఇట్స్ బికాస్ ఆఫ్ సర్టెన్ స్టాక్స్ నిఫ్టీ హోల్డ్ అయిందని చెప్పొచ్చు. అదర్వైజ్ ఇంకా కొద్దిగా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉండేది. ఓఎన్జీసీ 6%, హిండాల్కు 2%, మారుతి 1% పెరగటం తోటి నిఫ్టీ హోల్డ్ అవటం చూస్తున్నాం. ఒక 250 పాయింట్స్ దగ్గరే ఆగటం చూస్తున్నాం. అదర్వైజ్ ఎఫ్ఎంజీజీ, ఐటీ అండ్ ప్రాబ్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అన్ని కూడా చాలా నెగటివ్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో సేమ్ ట్రెండ్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనపడింది. సో ఆల్మోస్ట్ లాస్ట్ 4 డేస్ లో చూస్తే కనుక 49,000 నుంచి 47,700, అంటే క్లోజ్ టు 1300 పాయింట్స్, సారీ 1300 పాయింట్స్ దాకా కూడా పర్సన్ చేసాం. అండ్ ఇది కూడా బిలో 20 డే మూవింగ్ యావరేజ్ దగ్గర క్లోజ్ అయింది. 47,730 ఏదైతే ఉందో, సో జస్ట్ అబౌట్ అక్కడే క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ సపోర్ట్ అనేది మనకి 47,624 దగ్గర ఉంటుంది ఫస్ట్ సపోర్ట్, అంటే ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ కింద ఉంది. అండ్ దాని తర్వాత ఇట్ మైట్ గో యాజ్ లో యాజ్ 47,200 కూడా. సో డెఫినెట్లీ మనకి ఎక్కడైతే సపోర్ట్ పాయింట్స్ వచ్చి స్టాప్ లాస్ దగ్గర ఉంటుందో, ఐ థింక్ వి షుడ్ ట్రై టు బై అని సజెషన్. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇట్స్ ఎ బై. సో నిన్న మనకి ఎఫ్ అండ్ ఓ కాంపోనెంట్స్ లో వెళ్ళి చూస్తే కనుక ఆల్ గ్యాస్ స్టాక్స్ హావ్ గాన్ అప్, ఎంజిఎల్ కానీ లేదంటే గుజరాత్ గ్యాస్, ఐజిఎల్, ఇవన్నీ కూడా పెరగటం చూసాం. అదేవిధంగా మెటల్ స్టాక్స్ లో దేర్ వాజ్ లాట్ ఆఫ్ బైయింగ్. సో స్టీల్ అవి పక్కన పెడితే కనుక హిండాల్కో కానీ, ఎన్ఎండిసి, నాల్కో ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. బట్ కన్సర్న్ ఏంటంటే ఐటీలో ఎట్లయితే పడ్డాయో ఫ్రంట్ లైన్ లో, మిడ్ క్యాప్స్ లో కూడా అదే కైండ్ ఆఫ్ సెల్లింగ్ వచ్చింది. సో స్ట్రాంగ్ స్టాక్స్ లైక్ నౌక్రీ ఇవన్నీ కూడా 2-4% పర్సన్ చూసాం. ఆఫ్ కోర్స్ బిఎస్ సాఫ్ట్ కానీ, కోఫోర్జ్ కానీ, ఎంఫోసిస్ ఇవన్నీ కూడా బాగా కరెక్ట్ అయ్యాయి. సో వీటిల్లో ఇంకొంచెం డౌన్ ట్రెండ్ ఉందా అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. అగైన్ క్యాష్ సెగ్మెంట్ లో మీరు కుటుంబ గారు చెప్పినట్టు అగైన్ కొన్ని స్టాక్స్ ఆర్ ఎమర్జింగ్ ప్రాబ్లీ. వాటితో పాటు ఐ థింక్ వి షుడ్ యాడ్ న్యూల్యాండ్ కూడా. ఏదైతే ప్రీవియస్ హై ఉందో ప్రాబ్లీ అది కూడా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేసింది, విచ్ ఇస్ 7,200. సో ఫ్రైడే రోజు కూడా మనకు ఒక 5-6% పెరగడం చేసాం. నిన్న కూడా ఒక 3-4% పెరిగింది. అండ్ ఇంట్రెస్టింగ్ మూవ్ మనం కాఫీ డే లో చూసాం నిన్న. సో మార్కెట్ ఆల్మోస్ట్ లాస్ట్ 2 డేస్ లో 500 పాయింట్స్ పడితే కనుక కాఫీ డే మనకి క్లోజ్ టు 58-59 నుంచి 66 దాకా పెట్టడం చేసాం. సో మేబీ సంథింగ్ ఇస్ కుకింగ్ ఇన్ ఒక ఫీల్ కూడా వస్తుంది ఆ స్టాక్ ని. అది అబ్జర్వ్ చేసుకుంటే స్టాక్ ని మేబీ 62 ఆ లెవెల్లో ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉంది. ఇప్పుడు అక్కడ కొనే ప్రయత్నం చేయొచ్చు ఎవరైతే రిస్క్ టేకర్స్ ఉంటారో. బట్ బిలో 60 స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. ఓకే, సో మనకు ప్రీ ఓపెన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి 22,108, 160 పాయింట్ల నష్టం కనిపిస్తుంది ప్రీ ఓపెన్ ట్రేడ్లో. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని అంశాలు మాట్లాడుకుందాం. ₹22,125, 147 పాయింట్ల నష్టం మనకు ప్రీ ఓపెన్ ట్రేడ్లో కనిపించింది నిఫ్టీలో. మరికొద్దిసేపట్లో మార్కెట్ ప్రారంభమవుతుంది. ఈలోగా కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ తీస్తున్నాం. హలో సార్, శర్మ చెన్నై నుంచి అండి. నమస్కారం శర్మ గారు. నమస్కారం. నమస్కారం అండి అందరికీ. నమస్కారం. నాకు చిన్న డౌట్ వచ్చింది సార్, నిన్న బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్ గివెన్ లాట్ ఆఫ్ ఎంఫసిస్ ఫర్ రైల్వే అండ్ బుల్లెట్ ట్రైన్ అందరికి ప్రామిస్ చేశారు అని చెప్పారు. ఈ ప్రాసెస్ లో కొంచెం ఏమన్నా ఈవీ వెహికల్స్ మీద ఏమన్నా కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించేమో అని ఒక అభిప్రాయం కలిగింది. అంటే ఆయన చెప్పారు ఈవీ వెహికల్స్ లో టమెంటస్ ఇంక్రీజ్ ఉంది అని చెప్పేసి. బట్ సిటీ వైజ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ మన ఎలక్ట్రికల్ బసెస్ వీటి గురించి మాత్రం ఏమాత్రం రెఫరెన్స్ లేదు. అంటే హ్యాస్ ఇట్ టేకెన్ ఎ బ్యాక్ సీట్ అని ఒక అనుమానం. ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాక్ సీట్ తీసుకున్నాయా అనేది మీ అనుమానం? కరెక్ట్. వెహికల్స్ కాదు, పర్టికులర్లీ బసెస్ నుండి, పర్టికులర్లీ బసెస్ లైక్ నాకు అర్థమైంది ఎలక్ట్రా గ్రీన్ టెక్ అదే కదా మీ అనుమానం? కరెక్ట్ కరెక్ట్. ఓకే, బ్యాక్ సీట్ ఏం తీసుకోలేదండి. డెఫినెట్లీ దే ఆర్ ఆన్ ది రైట్ ట్రాక్, కరెక్ట్ రూట్లోనే కొనసాగుతుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ ప్రస్తావన ఉండుండకపోవచ్చు ఆయన స్పీచెస్లో. ఏమిటి మరి చెన్నైలో, తమిళనాడులో ఎలా ఉంది పరిస్థితి? బీజేపీకి ఏమైనా సీట్లు వస్తాయా? కొంచెం బెటర్ అండి ఈసారి సిచ్యుయేషన్. గుడ్ వర్క్ అండ్ దెర్ ఇస్ లిటిల్ అవేర్నెస్ అబౌట్ బీజేపీ విచ్ వాస్ నాట్ దేర్ ఎర్లియర్. ఇప్పుడు పర్టికులర్లీ కోయంబత్తూర్ ఆ సైడ్ అయితే డెఫినెట్లీ దెర్ ఇస్. ఈసారి మాత్రం బ్లాంక్ మాత్రం పోదు. ఐ థింక్ దే విల్ బి మేకింగ్ ఏ బిగ్ డెంట్ ఇన్ టు ద మార్కెట్. హౌ మచ్ ఇస్ ద డెంట్ నోబడి కెన్ ఇమాజిన్. ఓకే ఓకే, సీట్లు వస్తాయో రావో తెలియదు కానీ ఓట్ షేర్ అయితే పెంచుకునే అవకాశం కనిపిస్తుంది. ఫస్ట్ టైం తమిళనాడులో బీజేపీ గురించి మాట్లాడుకుంటున్నారు, అంతకుముందు అసలు ఆ పార్టీ ప్రస్తావనే ఉండేది కాదు. గుడ్ గుడ్.
కుటుంబం గారు ఏమిటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రస్తావన అంతగా లేదని శర్మ గారి అభిప్రాయం? ఒకటండి, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇవ్వాలి అని అనమాట, ఒక న్యూస్ కూడా బిజినెస్ పేపర్ లో మీరు చూస్తే టూ వీలర్ ఈవీ సేల్స్ అనమాట దాదాపు సగానికి సగం పడినాయి ఫేమ్ టు కన్సెషన్స్ అయిపోయిన తర్వాత అనమాట. కరెక్ట్. అంటే డెఫినెట్లీ ఏదైతే కనుక ఈవీ మార్కెట్ ఇన్ని రోజులు కన్సెషన్ డ్రివెన్ మార్కెట్ ఉండిందో అనమాట, వన్స్ కన్సెషన్స్ లేకపోతే ఇప్పుడు ఉన్న ప్రైసింగ్ లో అన్లెస్ అల్ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గించుకుని అఫోర్డబుల్ గా అనమాట కన్స్యూమర్ కి ఇవ్వలేకపోతే సేల్స్ సస్టైన్ చేయడం కష్టం అనేది కూడా క్లియర్లీ అర్థమవుతాం. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు లార్జర్ స్పేస్ అంటే లైక్ బస్సెస్ అవనియండి ఆర్ కార్స్ అవనియండి ఆ సెగ్మెంట్ లో అనమాట, ఇప్పుడు కార్స్ లో టెస్లా ఇమినెంట్ ఎంట్రీ అంటున్నారు, మేబీ వాళ్ళ జర్మన్ సబ్సిడరీ తోటి రైట్ సైడ్ డ్రైవింగ్ కూడా అనమాట వెహికల్ లాంచ్ కి ప్రిపేర్ అవుతుంది అని అంటున్నారు. కాబట్టి ఒక న్యూ గేమ్ ఆఫ్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవబోతున్నప్పుడు గవర్నమెంట్ కన్సెషన్ డ్రివెన్ గా ఆ ఇండస్ట్రీని పెంచుతుందా అంటే ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్ అనమాట. కన్సెషన్స్ మేజర్ గా ఉండకపోవచ్చు, కాంపిటీషన్ తోటే డ్రైవ్ అవుతుంది, కాస్ట్ తగ్గించుకున్నాలే అనమాట సర్వైవర్ గా ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఏదైతే జేఎస్డబ్ల్యూ గ్రూప్ రావటం కానీ ఇటు టెస్లా ఎంట్రీ కానీ ఈ వన్స్ కన్సెషన్స్ అయిపోయిన తర్వాత టూ వీలర్ స్పేస్ లో షేక్అవుట్ అయిన తర్వాత కానీ ట్రూ పిక్చర్ సర్వైవర్ లిస్ట్ రాదనమాట ఈవీ స్పేస్ లో. కొద్ది రోజులు మాత్రం నేను అనుకోవటం ఇర్రేషనల్ ఎగ్జూబరెన్స్ అనమాట ఈవీ స్పేస్ పైన పనికిరాదు. ఏదైతే ప్రాఫిట్ మేకింగ్ గా ఉందో కంపెనీ అనమాట ఆ కంపెనీకే స్టిక్ అయి ఉండటం కూడా ఇంపార్టెంట్. అండ్ ఖచ్చితంగా న్యూస్ ఫ్లో కూడా కేర్ఫుల్ గా ఫాలో అవ్వమంటాను. ఓకే, రైట్. ఎందుకు టూ వీలర్స్కి ఇన్సెంటివ్స్ తీసేశారు, ఫోర్ వీలర్స్ కొనసాగిస్తున్నారంటే అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎందుకు అవసరం అండి? ప్రధానంగా ఎనర్జీ మనం ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తున్నాం. రెండవది ఈ కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడం కోసం. ఫోర్ వీలర్స్లో ఎక్కువ ఎమిషన్స్ ఉంటాయి, అందుకనే ఫోర్ వీలర్స్ని ఎక్కువ ఇన్సెంటివైజ్ చేస్తుంది ప్రభుత్వం, టూ వీలర్స్ని ఇగ్నోర్ చేస్తుంది. టూ వీలర్స్ కార్బన్ ఎమిషన్స్ కంపారిటివ్లీ తక్కువ కాబట్టి, సో ఇది ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది. బట్ వాటెవర్ రండి, ఈవీస్ ఆర్ హియర్ టు స్టే. తప్పకుండా ఫ్యూచర్ అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్తే. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఐస్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కనుమరుగు కాక తప్పదు కూడా. రైట్, మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి. సార్, ప్రెసెంట్ రేట్లో గోద్రేజ్ ప్రాపర్టీస్ ఒకటి కేపీఐటీ టెక్నాలజీ తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? గోద్రేజ్ ప్రాపర్టీస్ కేపీఐటీ లాంగ్ టర్మ్ కోసం తీసుకుంటారు. తీసుకోదాగిన రెండు కూడా మంచి కంపెనీలే. కాబట్టి లెవెల్స్ చూసుకోండి. రాజేంద్ర గారు, గోద్రేజ్ ప్రాపర్టీస్ ఏ రేట్లో కొనొచ్చు? ఐ థింక్ ఫస్ట్ సపోర్ట్ 2468 దగ్గర ఉందండి. సో ఈ స్టాక్ ఏంటంటే బేసికలీ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో చూస్తే 2100 నుంచి ఆల్మోస్ట్ 27 అంటే 800 రూపీస్ పెరిగింది. సో అట్లీస్ట్ 50% రిట్రేస్మెంట్ అండ్ 20-day మూవింగ్ యావరేజ్ కూడా 2468 దగ్గర ఉంది కాబట్టి యూ షుడ్ డెఫినెట్లీ బై. యూ షుడ్ డెఫినెట్లీ బై నౌ. కేపీఐటీ ఇట్స్ నాట్ పర్ఫార్మింగ్ అండి. ఇంతకుముందు పర్ఫార్మ్ చేసినంత గ్రేట్ గా ఇట్స్ నాట్ డూయింగ్ గుడ్. సో నా ఉద్దేశంలో మేబీ నియర్ ద 200-day మూవింగ్ యావరేజ్ ఒక మంచి సపోర్ట్ ఉంటుంది. ఈ స్టాక్ కూడా మనకి హై నుంచి చూస్తే 1760 నుంచి కరెంట్లీ 1428 కి రావటం చూసాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ లో కూడా 1328 అనమాట, అదే 200-day మూవింగ్ యావరేజ్. సో 1300-1350 మధ్యలో 1 year టైం ఫ్రేమ్ తోటి షుడ్ అక్యుములేట్. సో అక్యుములేట్ కేపీఐటీ. కాకపోతే ఒకసారి రిజల్ట్ చూడండి, రిజల్ట్లో ఏమైనా మంచి చెడు ఏం చెప్తున్నది ఏం చెప్తోంది మేనేజ్మెంట్ అనేది కూడా గమనించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఒకప్పుడు కేపీఐటీ యూస్ టు బి ది ఓన్లీ కంపెనీ, ఇప్పుడు దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్ కంపీటింగ్ ఇన్ ది సేమ్ స్పేస్. ఓకే, 135 పాయింట్లు నష్టం కనిపిస్తోంది మనకు నిఫ్టీలో ఈ సమయంలో. అలాగే బ్యాంక్ నిఫ్టీ 385 పాయింట్లు నష్టపోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా ఈక్వల్గా నష్టపోయింది. ఇవాళ కూడా 0.68% నష్టం అనేది మనకు మిడ్ క్యాప్ ఇండెక్స్లో కనిపిస్తోంది, ఒక వీక్ ఓపెనింగ్ అనుకున్న విధంగానే. ఓకే, అడ్వాన్సెస్ 285, డిక్లైన్స్ 1194. సో నిన్నటి దృశ్యమే మళ్ళీ మనకు పునరావృతం అవుతోంది. ఎల్టీఏ ఎంట్రీ ఈజ్ డౌన్ 1.5%. టాప్ లెవెల్ ఎగ్జిట్స్ అక్కడ కంటిన్యూ అవుతున్నాయి. సో స్టే అవే ఫ్రమ్ ఎల్టీఏ ఎంట్రీ. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా వీక్గా ఓపెన్ అయినవే. కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, పిఎన్బి ఇటువంటి స్టాక్స్లో మనకు సెల్లింగ్ కనిపిస్తోంది. లాభాలతో ఏం మొదలయ్యాయి? హ్యాపీ ఫోర్జింగ్స్ ఈజ్ అప్ 4.4%. అలాగే జియో ఫైనాన్షియల్ మార్నింగ్ న్యూస్ చూసాం మనం, 3.7%. వరుణ్ బెవరేజెస్ 1.4%. ఆస్ట్రడియం హెల్త్ కేర్, మహీంద్రా హాలిడేస్, రామకృష్ణ ఫోర్జింగ్స్, క్యాస్ట్రాల్, ఎన్ఎండిసి స్టీల్, రాజేష్ ఎక్స్పోర్ట్స్,
బీఎస్సీ లిమిటెడ్, సఫైర్ ఫుడ్స్ ఇలాంటివి లాభాలతో ప్రారంభమైతే, సన్ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ నెగిటివ్ అప్డేట్స్ ఏదో ఇచ్చింది కంపెనీ, వాళ్ళ మాలిక్యూల్స్ ఏవో ఫెయిల్ అయ్యాయన్న వార్త వచ్చింది, 5% డౌన్. సుజలాన్ ఎనర్జీ, క్యాప్రీ గ్లోబల్, ఐటీఐ, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, పాలీ మెడిక్యూర్, ఆర్ఈసీ, జ్యోతి ల్యాబ్స్, వెల్స్పన్ లివింగ్, అపోలో టైర్స్, వెల్స్పన్ కార్ప్ ఇలాంటివి మనకు నష్టాలతో కనిపిస్తున్నాయి. రాజేంద్ర గారు, ఎక్కడైనా బయింగ్ ఆర్స్, అలాగే భారతీయ హెక్సాకామ్ ఒకటి లిస్టింగ్ తర్వాత చాలా ఈ మధ్య కాలంలో చాలా చక్కగా పెర్ఫామ్ చేస్తున్న స్టాక్ ఏది అంటే భారతీయ హెక్సాకామ్. రాజేంద్ర గారు, ఎక్కడైనా బయింగ్ ఆపర్చునిటీ, సెల్లింగ్ ఆపర్చునిటీ ఉందా? ఐ థింక్ డెఫినెట్లీ నిఫ్టీ వన్ షుడ్ బై అండి. ఒకవేళ డైరెక్ట్ గా కొనిపోయినా కూడా ఆప్షన్స్ త్రూ వన్ షుడ్ ట్రై టు బై, ఎందుకంటే మనకి రేపు హాలిడే ఉంది అండ్ ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చినా కూడా ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రోజు గ్యాప్ అండ్ నిన్నటి గ్యాప్ ఆ రెండు కూడా ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో 22,100 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది కాబట్టి వన్ షుడ్ ట్రై టు బై ఆప్షన్స్. 22,200 కాల్ ఎవరన్నా కొంటే కనుక మేబీ దానిలో ఒక మంచి రిటర్న్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇనిషియల్ స్పీచ్ లో చెప్పినట్టు ఐ థింక్ దెర్ ఇస్ సంథింగ్ కుకింగ్ ఇన్ కాఫీ డే, సో ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడే ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అన్న ఉద్దేశం. 66 ఆఫ్ లో వన్ షుడ్ ట్రై టు బై అండ్ 62 లో సెకండ్ ప్రైస్ పాయింట్ అండ్ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 74 దాకా కూడా ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్ 60 rupees కింద క్లోజింగ్ ప్రైసెస్. సోలార్ స్టాక్స్ ఎక్కడ పట్టుకున్నట్లుగా లేవు, అసలు పట్టపగ్గాలు లేకుండా పెరుగుతున్నాయి. వెరీ రెన్యూబుల్ టెక్నాలజీస్, మనం ఈ కార్యక్రమంలో 1200 రూపాయల దగ్గర మాట్లాడుకున్నాం, టుడే ఇట్ ఈస్ 2154. దేర్స్ ఏ ట్రెమెండస్ గ్రోత్ ఇన్ ది సోలార్ స్టాక్స్. ఒరియానా పవర్ 1367 మన విజయవాడలో డిస్కస్ చేసుకున్న స్టాక్ ఇది. సో ఇటువంటి ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ మనకు ఈ సోలార్ స్టాక్స్లో కనిపిస్తుంది. ఓకే, ఇక మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. రవికిరణ్ మెయిల్ పంపించారు, ఆయన మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, 5 ఇయర్స్, 5 ఫండ్స్ కావాలట. 5 ఫండ్స్ ఎందుకండి, ఎక్కువ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అలవాటు చేసుకోవద్దండి, ఫోకస్డ్గా ఉండండి. ఒక 3 ఫండ్స్ విల్ బి ఐడియల్, ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, మేబీ ఒక మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మరొకటి మేబీ టు సమ్ ఎక్స్టెంట్ ఈఎల్ఎస్ఎస్ అవసరాలు ఏమైనా ఉంటే అదొకటి. సో యూ కెన్ గో విత్ ఒక స్మాల్ క్యాప్ ఫండ్, నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ అండ్ క్వాంట్లో మిడ్ క్యాప్ ఫండ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ క్వాంట్లోని ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ స్కీమ్ ఉంది. సో ఈ 3 స్కీమ్స్ ఇంకా నాకు కావాలి. హైబ్రిడ్ ఫండ్స్ లాంటివి ఏమైనా ఉంటే ఐసిఐసిఐ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్ విచ్ ఈస్ పెర్ఫార్మింగ్ ఎక్సీడింగ్ లెవెల్. ఓకే, తర్వాత మెయిల్ చూద్దాం. శిరీష మెయిల్ పంపించారు, అతుల్ అట 200 షేర్లు హోల్డ్ చేస్తున్నారు, ఏ ప్రైస్ రౌండ్ రాయలేదు, లాంగ్ టర్మ్ కోసం కంటిన్యూ చేయొచ్చా? కుటుంబరావు, అతుల్ లిమిటెడ్ ఎలా ఉంది? కెమికల్స్ సంబంధించిన ఫండమెంటల్లీ గుడ్ కంపెనీ అండి, బట్ డెఫినెట్లీ ఏంటంటే ఇప్పుడు ఈ కరెక్షన్ మోడ్ లో ఇక్కడ నుంచి కూడా ఇంకా కరెక్ట్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. లాంగ్ టర్మ్ కి అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్పేసి అంటాను, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, హోల్డ్ చేయొచ్చు అతుల్ లిమిటెడ్. ఓకే, షణ్ముఖ్ వెంకటేష్, ఆయన క్రాంతి గారిని అడుగుతున్నారు, యథార్థ్ హాస్పిటల్స్, నారాయణ హృదయాలయ, రెయిన్బో హాస్పిటల్స్, ఆస్ట్రడియం హెల్త్ కేర్, వీటిలోంచి ఒక స్టాకే తీసుకుంటాడు ఫ్రెష్ ఎంట్రీ. క్రాంతి గారు, మీ ఛాయిస్ ఏది? సార్ లాంగ్ టర్మ్ కి అయితే వస్తుంది సార్, రెయిన్బో హాస్పిటల్ చాలా ఇంట్రెస్టింగ్ గా కనపడుతుంది సార్. మెయిన్ రీజన్ ఏంటంటే పాన్ ఇండియా ప్రెజెన్స్ వస్తుంది, నెక్స్ట్ ఏంటంటే మెయిన్ పాపులేషన్ అంతా యంగ్ కాబట్టి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది చిల్డ్రన్ కేర్ కి. సో లాంగ్ టర్మ్ లో చూడాలంటే రెయిన్బో హాస్పిటల్ చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. సో అమాంగ్ ది 4 హాస్పిటల్స్ మీకు రెయిన్బో ని రికమెండ్ చేస్తున్నారు. ఓకే, తర్వాత పవన్ కుమార్, ఆయన 60,000 రూపాయలు హెచ్డిఎఫ్సి లైఫ్లో, బజాజ్ ఆటోలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఈ లెవెల్లో కొనుక్కోవచ్చా? ఇన్సిడెంటల్లీ ఎల్లుండి 2 కంపెనీలు కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి, రిజల్ట్స్కి ముందు తీసుకోవడం ఎంతవరకు శ్రేయస్కరం? కుటుంబాలు కొనొచ్చా, ఇక్కడ వెయిట్ చేయమంటారా రిజల్ట్ వరకు? అంటే ఎఫ్ఎండ్ఓలో ఉన్న స్టాక్ కాబట్టి బజాజ్ ఆటో ఇవన్నీ కూడా అనమాట, నేను అనుకోవటం ఆప్షన్ ప్లే తీసుకోవటం బెటర్ అండి. ఎందుకంటే రిజల్ట్స్ అప్పుడు కొంచెం అండర్ పెర్ఫార్మెన్స్ ఉన్నా కూడా అనమాట ఇమీడియట్ గా మార్కెట్స్ హ్యామర్ చేస్తాయి, వీక్ మార్కెట్స్ లో అదొక్కటి డేంజర్ ఉంటుంది, కాబట్టి కొంచెం అలర్ట్నెస్ ఇంపార్టెంట్ అంటాను, చేసి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు సమ్మర్ స్టాక్స్ అన్నప్పుడు కొన్ని సమ్మర్ స్టాక్స్ లో ఎఫ్డిసి పెట్టుకోమంటానండి, స్ట్రాంగ్ వాల్యూమ్స్ అవుతుంది. ఎందుకంటే ఎలక్ట్రాల్ మనకు తెలుసు డిహైడ్రేషన్ ఎంత సివియర్ సమ్మర్ ఉన్నప్పుడు, మెజారిటీ ఆఫ్ ది డిహైడ్రేషన్ దీనికి అనమాట ఎలక్ట్రాల్ అనేది మేజర్ గా వాడతారు బ్రాండింగ్ కూడా, అండ్ కంపెనీ బైబ్యాక్ కూడా చేసింది కాబట్టి ఇట్ కెన్ అవుట్ పెర్ఫార్మ్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ అని అంటారు. ఓకే, అలాగే ఇవాళ ఏజీస్ లాజిస్టిక్స్ ఒకటి 5% పెరిగింది, మేబీ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ దట్ కంపెనీ. సవిత ఆయిల్,
శ్రవణ్ రెడ్డి అడుగుతున్నారు, సవిత ఆయిల్ టెక్నాలజీస్ 1 ఇయర్ కోసం తీసుకోవచ్చా? సవిత ఆయిల్ డీసెంట్ కంపెనీ అండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. బట్ నేను అనుకోవటం 1 ఇయర్ అని చెప్పేసి చెప్పడం కొంచెం డిఫికల్ట్ ఈ టైం అప్పుడు, ఎందుకంటే రా మెటీరియల్ కాస్ట్ చాలా ర్యాపిడ్ గా చేంజ్ అవుతున్నాయి వెస్టేషన్ క్రైసిస్ తర్వాత అనమాట. స్టాక్ ఆల్రెడీ 52 వీక్ హైకి రన్అప్ వచ్చింది లాస్ట్ 2 మంత్స్ లో, షార్ప్ గా పెరిగి కూడా అనమాట స్టాక్. ఇన్ఫాక్ట్ మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే జస్ట్ అరౌండ్ జనవరిలో అనమాట స్టాక్ 350 ఉండేది, 350 నుంచి 500 దాకా కూడా ఇప్పుడు రావటం చూసాం మనం. రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి డిసెంబర్ లో అనమాట, డిసెంబర్ ఎండింగ్ క్వార్టర్ ఆ యాంటిసిపేషన్ తోటి ఇప్పుడు పెరిగింది. మేబీ వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్ అంటాను, ఆర్ పోస్ట్ రిజల్ట్స్ బై చేయమంటాను. ఫ్రెష్ బైయింగ్ ఇమీడియట్లీ అయితే అవాయిడబుల్ అండి, ఆల్రెడీ బై చేస్తుంటే ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని హోల్డ్ చేయమంటాం. పవన్ వైజాగ్ నుంచి, సిఎస్బి బ్యాంక్ 1 ఇయర్ హోల్డ్ చేస్తారట, తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. అలాగే జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా 235లో ఆల్రెడీ ఉన్నాయి, తగ్గినప్పుడు ఇంకా కొనుక్కోవచ్చా? నెక్స్ట్ 1.5 to 2 ఇయర్స్ అయితే ఖచ్చితంగా బై చేయమని అంటారండి, ఎందుకంటే దేర్ ఇస్ హ్యూజ్ పొటెన్షియల్ స్టాక్ లోన్ అనమాట. ఇట్ ఈస్ ఎమర్జింగ్ యాజ్ ద సెకండ్ లార్జెస్ట్ పోర్ట్ ఆపరేటర్ కింద కూడా స్లోగా అనమాట ప్రైవేట్ సెగ్మెంట్. బై జేఎస్డబ్ల్యూ ఆన్ ఎవ్రీ డిక్లైనింగ్. అండ్ కేథలిక్ సిరియన్ బ్యాంక్ అంటే ఒక్కటండి, కాస్త అండర్ పెర్ఫార్మెన్స్ ఉన్న బ్యాంక్ అండి, ఎందుకంటే లైఫ్ రీసెంట్లీ ఆల్ బ్యాంక్స్ తో పాటే పెరిగింది కానీ బట్ అండర్ పెర్ఫార్మెన్స్ ఉన్న బ్యాంక్. ఐ వుడ్ నాట్ ప్రిఫర్ క్యాథలిక్ సిరియన్, ఎందుకంటే అది మరీ పాన్ ఇండియా ప్రెసెన్స్ కూడా కాదు, ఓన్లీ రీజనల్ ప్రెసెన్స్ ఉన్న బ్యాంక్ అనమాట, అది గుర్తుంచుకోవాలి. కాకపోతే కొంత వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి క్యాథలిక్ సిరియన్ బ్యాంక్లో. సిఎస్బి బ్యాంక్ కుటుంబారు అన్నట్లుగా చిన్న బ్యాంక్ బట్ స్టిల్ రీజనబుల్లీ వెల్ మేనేజ్డ్ బ్యాంక్, ఎన్పిఎస్ కానీ ఇతర అంశాలు ఏవి చూసుకున్నా కూడా చక్కగా ముందుకు వెళ్తున్న బ్యాంక్ ఇది. ఓకే, కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. మిగతా మెయిల్స్ను PYT మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.